హలో పిల్లలు క్రైస్త లాడ్ వెల్కమ్ టు హ్యుమానిటీ చిల్డ్రన్ చర్చ్ అందరూ బాగున్నారా బాగున్నారని నమ్ముతున్నాను సరే ఈరోజు వాక్యం చూసుకుందాం వాక్యం చూసుకునే ముందు చిన్న ప్రేయర్ చేసుకుందాం స్తోత్రం తండ్రి నాయన ఏసయ్యా మేము మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఇక స్తోత్రం చెల్లించుకుంటున్నాము అలాగే ఈరోజు మేము తండ్రి నాయన ఈ యొక్క వాక్యం వింటి ఉండగా నీవే మాకు సహాయం చేయండి దీని పట్ల మేము ఎలా నడుచుకోవాలో ఇది మా జీవితాలను ఎలాగ అప్లై చేసుకోవాలో అది నీవే మాకు తెలియచేయండి సహాయం చేయండి రక్షించండి మరి ఈ కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన చేస్తున్నామలో అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఈరోజు వాక్యం చూసుకుందాం ఈరోజు వాక్యం గాడ్స్ ప్రొటెక్షన్ దేవుని యొక్క కాపుదల నార్మల్గానా మన జీవితాల్లోనే మనకి ఫిజికల్గా ప్రొటెక్షన్ కావాలి అని అంటే మనం చూసుకుంటాం ఎగ్జాంపుల్ బయటికి వెళ్తున్నప్పుడు మనకి స్కూటీస్ మీద కానీ బైక్స్ మీద కానీ వెళ్తున్నప్పుడు మనకి హెల్మెట్ అనేది కంపల్సరీ అలాగే కార్లోని వెళ్తే సీట్ బెల్ట్స్ అనేవి ఇంపార్టెంట్ ఎందుకు మన యొక్క ప్రొటెక్షన్ కోసం అందుకే పోలీసులు కూడా కంపల్సరీగా మీ యొక్క ప్రొటెక్షన్ని మీరు కాపాడుకోవాలి అని చెప్పేసి అని వాళ్ళు ఫైన్స్ కూడా వేస్తారు కానీ మన ఫిజికల్గా మానే మనకి ప్రొటెక్షన్ ఉంది కానీ మన యొక్క స్పిరిచువల్ లైఫ్కి ప్రొటెక్షన్ ఎలాగా అది ఎలా కాపాడుకోవాలి మనము దానికి ఎవరిస్తారు మనకి ప్రొటెక్షన్ అసలా చూద్దాం కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయం ఎందుకంటే నార్మల్గానా మనకి ఏదైనా భయం వేసిందనుకోండి లేకపోతే మన యొక్క స్పిరిచువల్ లైఫ్లో మనకి భయం వేసినా సరే లేకపోతే ఏదైనా అనారోగ్యంగా ఉన్న భయంగా ఉన్నా సరే ముందు మనకి ధైర్యం కలిగించేది కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయం అందులోని దేవుడు మనకి ప్రొటెక్షన్ కోసం మాట్లాడతాడు ఆయన తన రెక్కలతోటి నేను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును అని చెప్పేసాను అంటున్నారు మరి ఎలాంటప్పుడు మనకి రెక్కల క్రింద ఆశ్రయం కావాలి ఎప్పుడు మనకి ఆయన మనకి ఆశ్రయాన్ని కలుగు చేస్తాడు ఎలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోడి కోడిని తీసుకుందాం కోడే కోడి పిల్లలు నార్మల్గా మనము స్టార్టింగ్లోని పిల్లలు చాలా చిన్నగా ఉన్నప్పుడు చూసామనుకోండి బయటికి పోయి ఫుడ్కి లేకపోతే అలా తిరుగుతున్నాయి అనుకోండి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో లేకపోతే ఏదైనా డేంజర్ వచ్చినా లేకపోతే మనుషులు వచ్చినా సరే దగ్గరికి ఆ తల్లి కో తల్లి కోడంట తన యొక్క పిల్లల్ని పిలిచేస్తుంది ఇలా రెక్కలు ఫుల్గా చాపేసి మీరు లోపలికి రండి అని చెప్పేసి అని దాన్ని పిలిచేస్తాయి వాటిని పిలిచినప్పుడు పిల్లలు అందరూ వచ్చేస్తారు చక్కగాన వచ్చేస్తారు వాళ్ళని డేంజర్ నుంచి తను కాపాడేస్తుంది అయిపోతుంది కానీ రాలేని వాళ్ళు కొంతమంది మాట వినలేని వాళ్ళు ఉంటారు కదా మరి అలాంటి వాళ్ళకి రక్షణ మరి తల్లి ఏం చేయలేదు కదా అతనికి ఏదైనా ప్రొటెక్షన్ అనేది మరి దానికి పోయింది అలాగే మన జీవితాల్లో కూడా అలా పోకుండా దేవుని యొక్క కాపుదల మనకి ఎప్పుడు తోడుగా ఉండేలాగా మనం చూసుకోవాలి ఆయన యొక్క కాపుదల మనకి కావాలంటే కంపల్సరీగా మనము ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలి ప్రార్థనలోని మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ప్రార్థన చేసి ఆయన దగ్గర మనము ఒప్పుకోవాలి ఏసయ్యా నేను ఇష్టపడుతున్నాను నీ యొక్క రెక్కల క్రింద నేను కాచి కాపాడుకోవడానికి నాకు ఇష్టము అని చెప్పేశానంటే దేవుడు మనకి కాపుదలు కానీ ఆశీర్వాదం కానీ ఇస్తారు మొదటి పేతురు ఐదవ అధ్యాయం రెండవ వచనం అందులోని మనం చూస్తున్నాం నిబ్బరము నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు చూసారా ఆ అపవాది అంట మనకి ప్రాబ్లమ్స్ ఎలా క్రియేట్ చేద్దామా అని గర్జించే సింహం వల్ల చూస్తున్నాడంట నార్మల్గా సింహాలు ఎలాగుంటాయండి మనం ఎప్పుడూ జూకి వెళ్తాం చూస్తామా జూలోని యొక్క సింహాలు ఎలా ఉంటాయి ఫుల్గా చాలా పెద్దవి లోపలికి ఉంటాయి అండ్ ఆ నోరు అనేది కూడా చాలా పెద్దగా ఉంటుంది కదా కానీ యొక్క అపవాది అంట మనకు ప్రాబ్లమ్స్ అలా తీ తీసుకొని వస్తున్నారు కానీ దేవుడు మనకి ప్రొటెక్షన్ చూసారు ఎలాగ ఇస్తున్నారో ప్రొటెక్షన్ ఇచ్చి ఆయన మనకి ఎదుర్కొనే యొక్క ధైర్యాన్ని కూడా కలుగు చేస్తున్నారు కీర్తనుడు తొంభై ఒకటి పదమూడులను చూస్తున్నావు నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను త్రొక్కెదవు నీ యొక్క ప్రతి ప్రాబ్లంని సింహం వల్ల ఏదైతే ప్రాబ్లం వస్తుందో దాన్ని నువ్వు త్రొక్కెదవు అని చెప్పేసి అని ఆయన మనకి ధైర్యాన్ని కలుగు చేస్తున్నాడు మనకి ప్రొటెక్షన్ ఇస్తున్నాడు అలాగే ఫర్ ఎగ్జాంపుల్ సౌలు దావీదు చూసుకుందాం సౌలు దావీద్కి ఎన్ని ఎంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడు తన్ని చంపేయాలని చెప్పేసి ఎన్నిసార్లు చేశారు కానీ దావీదు ఎప్పుడు లాస్ట్ మినిట్లోని తప్పించుకుంటూ ఉండేవారు లాస్ట్ మినిట్ అని ఎలాగా తన లక్ అనుకుంటున్నాము మనము కాదు ఎందుకు దావీదు ప్రతి దాంట్లోని దేవుడిని దేవునికి ప్రార్థన చేసేవాడు తను ఏ పని చేయాలన్నా సరే దేవుణ్ణి అడిగేవారు దావీదికి ఆయన అన్నిటిల్లోనే హెల్ప్ చేసేవాడు ఎందుకు దావీదు ప్రతి విషయంలోనే ప్రార్థన చేసేవాడు రాజైన తర్వాత కూడా ఆయనకి గర్వం వచ్చి లేదు ఆయన గర్వం వచ్చి నేను దేవుడిని వదిలేదు దేనికైనా సరే ఒక యుద్ధానికి వెళ్తున్నా సరే ఆయన ముందు ప్రార్థన చేసుకొని ఆయన పర్మిషన్ తీసుకొని వెళ్ళేవాళ్ళు కానీ ఆయన ఏ తప్పు చేసినా సరే మళ్ళీ తన యొక్క తప్పుని తను ఒప్పుకొని మళ్ళీ ఆ తప్పు దగ్గరికి తను వెళ్ళేవాడు కాదనమాట అలాగా మరి అలాగే మనం కూడా ఉండాలి ఏదైనా సరే తప్పు మనం చేస్తామనుకోండి అది ఒప్పుకోవాలి దేవుడి దగ్గర ఒప్పుకొని ఆయన యొక్క ప్రొటెక్షన్ని మనం అడగాలి నేను ఈ యొక్క తప్పు చేయకుండా ఉండేలాగున మాకు సహాయం చేయండి సయ్యా అని చెప్పేశాను అలానే కీర్తనలు తొంభై ఒకటవ అధ్యాయం పదిహేనవ వచనం చూసుకుందాం అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతని విడిపించి అతనికి గొప్ప చేసేదను మనకి ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆయన మనకి ప్రొటెక్టెడ్గా లేకపోతే షీల్డ్గా ఉన్నాడు అని చెప్పేసి అని మనం నమ్మాలి ఆ సమస్యలో ఆయన మనల్ని ఖచ్చితంగా విడిపిస్తాడు ఆ యొక్క ప్రతి ప్రాబ్లం నుంచి మనల్ని ఖచ్చితంగా విడిపిస్తారు ఆయన మనకి తోడుగా ఉంటున్నాడు అని చెప్పేసి మనము రక్షణ తీసుకున్నాం కదా అందరి మీద చిన్నప్పుడు చిన్ మనం దేవుళ్ళని ఉన్నామంటేనే మనం రక్షణ తీసుకున్నట్టు కదా సో మనం ఆయన మీద పూర్తిగా నమ్మకం ఉంచుకోవాలి ఆయన మన కోసం ప్రతిదీ మంచిగా చేస్తున్నాడు ఆయన మనలో కాపాడగలిగే శక్తిమంతుడు బలవంతుడు అని చెప్పేసి ఆయన లోకంలో కంటే బలవంతుడు లోకంలోని ఏదైనా సరే ఇప్పుడు చూడండి ఓజోన్ లేయర్ ఉంది ఇప్పుడు అదంతా డిప్లెక్ట్ అయిపోతుంది అంటే శ్రింక్ అయిపోతుంది కదా కానీ దేవుడు అలా కాదు అంత పెద్ద ఓజోన్ పరే మన తను పోతూ ఉంటే దేవుడు దానికన్నా బలవంతుడు ఇన్ని సంవత్సరాలు అది మరి ఉంది కానీ దేవుడు ఎన్నో సంవత్సరాల నుంచి మనకి ఉన్నాడు కదా ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు మన ప్రతి ప్రాబ్లమ్స్ నుంచి ఆయన మనల్ని కాపాడి కాపాడే దేవుడు అలాగే మనము భయపడక్కర్లేదు ఆయన మనల్ని కాపాడగలడో లేడో అని చెప్పేసి అని ఆయన ప్రతీది కాపాడగలడు అలాగే కొన్నిసార్లు చూడండి ఆయన మనకి ప్రాబ్లమ్స్లోని వేరేగా కొంచెం సాల్వ్ చేస్తాడనమాట అంటే మనల్ని ప్రొటెక్ట్ అనేది డిఫరెంట్గా ప్రొటెక్ట్ చేస్తాడు ప్రొటెక్ట్ చేసినప్పుడు మనము కంగారు పడిపోకూడదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనము స్టార్టింగ్లోని సైకిల్స్ నేర్చుకుంటాం సైకిల్ నేర్చుకుంటాం ఎందుకంటే అందరికీ సైకిల్ అనేది ఇష్టమే కదా డాడీ మనల్ని బయటికి తీసుకొని వెళ్తారు సైకిల్ మీద సైకిల్ నువ్వు తీసుకొని వెళ్తున్నావు స్టార్టింగ్లో డాడీ చక్కగాన పట్టుకొని నడిపిస్తున్నారు సైకిల్ని నడిపించిన తర్వాత ఒక టూ త్రీ డేస్ నిన్ను అలా తీసుకొని వెళ్ళారు దాని తర్వాత ఆయన వదలడం మొదలు పెట్టేశారు ఆయన వదలడం మొదలు పెట్టేస్తే స్టార్టింగ్లోని మనము కంగారు పడిపోతాం డాడీ వదిలేసావు వదిలేసావునని నేను పడిపోతే ఏం చేస్తావు నువ్వు అని చెప్పేసని కానీ అయినా సరే నువ్వు సైకిల్ అలా ఫ్రంట్కి తొక్కుకుంటూ వెళ్తున్నా సరే ఒకవేళ పడిపోతున్నావు అనుకో డాడీ వెంటనే వచ్చి నిన్ను పట్టుకుంటారనమాట నీకు కిందన దెబ్బ తగలకంట అయినా కంపల్సరీగా ఫాదర్ అన్న వాళ్ళు మనల్ని పట్టుకుంటారు ఎందుకు మనకి దెబ్బ తగులుతుంటే ఆయన మనల్ని చూడ చూడలేరు ప్రొటెక్షన్ అనేది డిఫరెంట్గా చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఈగల్స్ ఈగల్ని తీసుకుందాం గ్రద్ద అవి వాటి పిల్లల్ని కొంచెం డిఫరెంట్గా పెంచుతాయి అనమాట అన్నిటికీ అన్ని పక్షుల కన్నా ఎలా అంటే ఫస్ట్ అట్లకి బాగానే మంచిగా నెస్ట్ అది చేస్తుంది అట్లకి కంఫర్ట్ ఇస్తుంది బాగా కూర్చోబెడుతుంది తిండి పెడుతుంది అవి బాగా పెరిగిన తర్వాత అంట పైనుంచి కిందకి తోసేస్తుంది అది తోసేసి మీరే ఎగరండి అని చెప్పేసి అనేది అది పైనుంచి వదిలేస్తుంది వదిలేసిన తర్వాత ఇంకా పిల్ల అలాగే కిందకి పడిపోతున్నప్పుడు ఎగరడానికి ట్రై చేస్తుంది ఒకవేళ మరీ ఎగరలేకపోతుంది అని అంటే అది పడిపోకముందే అంటే తనకి దెబ్బ తగలక ముందే తల్లి గ్రద్ద అనేది అంట కిందకి వెళ్ళి ఆ రెక్కల్ని ఫుల్గా చాపుతుంది చాపితే ఆ పిల్ల వచ్చి ఆ తల్లి గ్రద్ద మీదే పడుతుంది అనమాట అలా పడి తిరిగి ఆ గ్రద్దేమోంచి తీసుకొని వెళ్ళి పైన నెస్ట్ దగ్గర మళ్ళీ పెడుతుంది మళ్ళీ పైనుంచి కిందకి తోసేస్తుంది తనకి అలాగా ఎగరడం వచ్చినంత వరకునా అంటే ఫుల్గా అది తన యొక్క వింగ్స్ని స్ప్రెడ్ చేసి పైన ఆకాశంలో నెగ్గినంత వరకు తల్లి గ్రద్ద అనేది దానికి రోజు అలా చేస్తూనే ఉంటుంది అలాగా లాస్ట్కి మరి ఆ పిల్ల ఆ పిల్ల గ్రద్ద అనేది ఎగరడం మాత్రం కంపల్సరిగా నేర్చుకుంటుంది అది తల్లి గ్రద్దలాగా పైన ఆకాశంలోకి అన్నిటికన్నా హయ్యెస్ట్ ఫ్లయింగ్ బోర్డ్ అదే కదా పైన ఎగురుతుంది కదా అది అలాగా అంతలాగా ఎగిరేలాగున్నా తల్లి గ్రద్ద అనేది ఆ పిల్ల గ్రద్దని తయారు చేస్తుంది అలాగే దేవుడు మనల్ని ఎప్పుడు వదిలేశాడు లేకపోతే మనల్ని ఆ యొక్క ప్రాబ్లం నుంచి మనల్ని బయటికి తీయలేదు మనకి కాపుచి కాపాడలేదు అని చెప్పేసి అని మనము ఫీల్ అయిపోకూడదు అంటే మనము భయపడిపోక్కర్లేదు దేవుడిని మనము కోపపడక్కర్లేదు అయినా సరే మనకి ఆయన ఎంత వదిలేసినా సరే మనకి తోడుగా ఉన్నాడు అని చెప్పేసి అని మనం నమ్మాలి ఆ పదిహేను వచ్చిన అలాగే కథ ఉంటుంది ఆయన మనకి ప్రతి శ్రమలోనైనా ఆ శ్రమ అంతట్లోనే నీకు తోడుగా ఉన్నాను అని చెప్పేసి అని అంటున్నారు చెప్పేసి ఆ ప్రాబ్లంని అయిపోయిన తర్వాత ఆయన వదిలేయట్లేదు ఆ ప్రాబ్లం నుంచి విడిపించి ఆయన రక్షిస్తారు దాని తర్వాతలో మనల్ని ఉన్నతంగా లేవనెత్తుతారు లేవనెత్తుతారు అలాగే మనం లాస్ట్లోని కొంచెం దేవుడిని అడగాలి ప్రే ప్రేయర్లో అడగాలి ఆయన యొక్క ప్రొటెక్షన్ కోసం మనము ప్రార్థన చేసుకోవాలి ఎలాగా అడగండి ఎసయ్యా నేను నీ రెక్కల్లోని ఉండాలనుకుంటున్నాను నాకు ఉండేలాగునా సహాయం చేయండి నాకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఏం చేయాలో తెలియలేనప్పుడు తండ్రి నువ్వు మాకు ఉన్నావు చెప్పేసి నాకు జ్ఞాపకం వచ్చేలాగున సహాయం చేయండి నువ్వు నాతో ఉన్నావు నీ యొక్క ప్రొటెక్షన్లోని నేను నడిచేలాగున జీవించేలాగున సహాయం చేయండి అని చెప్పేసని ఎందుకంటే ఆయన మనం చెప్పుకున్నాం కదా లోకంలోనే ఉన్నవాడికంటే అన్నిటికన్నా ఆయన గొప్పవాడు ఆయన మనకి ప్రతి దీని నుంచి మనల్ని కాచి కాపాడుతాడు ఏదైనా ఇప్పుడు చూడండి మనము అప్పుడు పాతకాలంలోని రాజులు యొక్క కింగ్డమ్స్ వాళ్ళ యొక్క వాళ్ళ రాజు చుట్టూ ఆ ప్యాలెస్ చుట్టూలో వాళ్ళు ఆ గోడలు ఉంటాయి ఫ్రాటెస్ ఫ్రటెస్ ఉంటుంది కోట ఉంటుంది ఆ కోటని మన ఆ కోట మనం దాటలేరు వాళ్ళు కానీ అయినా సరే ఆ కోటని కూల్చగలరు దాడికి ఆపోజిట్ వాళ్ళు దాడికి వచ్చినప్పుడు దాన్ని అనమాట అంత పెద్ద పెద్ద కోటలే పడిపోతున్నప్పుడు మరి మన ఇంటి మన యొక్క మన గోడ ఎంత మన యొక్క మన మనసులోనున్న మనము స్పిరిచువల్ లైఫ్కి మనం కట్టుకున్న గోడ ఎంతసేపు అది పగిలిపోవడానికి సాతాను వల్ల కానీ దేవుడు ఉన్నాడు అనుకోండి దాన్ని తిరిగి మనము కట్టుకోనగలిగే శక్తిని మనకిస్తాడు ఆయన ఆయనలోని మనం ఉండగలిగే ఆ యొక్క సహాయాన్ని మనకి అనుగ్రహిస్తాడు ఎప్పుడు మనం అది వదిలికో వదులుకోకుండా ఉండేలాగున లేకపోతే అది పడిపోకుండా ఉండేలాగున ఆయన యొక్క రక్షణ ఆయన యొక్క సారీ ఆయన యొక్క ప్రొటెక్షన్ని మనం అడగాలి మనము డైలీ లైఫ్లోని మన యొక్క ఫిజికల్ ప్రొటెక్షనే కాదు మన స్పిరిచువల్ లైఫ్లోని మన ప్రొటెక్షన్ అనేది కూడా మనము చూసుకోవాలి అలాగే రోజు ఈ యొక్క వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేసుకోండి సరే కంటత వాక్యం చూద్దాం కంఠత వాక్యం కీర్తనలో ముప్పై నాలుగవ అధ్యాయం ఏడవ వచనం యహోవయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును ఇందులో చూసారా యందు భయభక్తులు గలవారి చుట్టూ అంటే మనం ఎప్పుడూ ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండాలి అలాంటప్పుడు మనకి ఆయన దూతను మన మీద కావలించుతారు అప్పుడు ఆ దూతలు అనేవి మనల్ని ఎక్కడ పడిపోకుండా మనకి ఏ దెబ్బలు తగలకుండా మనల్ని కాచి కాపాడుతాయి అన్నమాట ఈ వాక్యం వింటూ ప్రార్థన చేసుకుంటూ ఉండండి పిల్లలు సరే చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి నాయన ఏసయ్యా నీవే సహాయం చేయండి మాకు ఇచ్చిన యొక్క కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము మాకు తండ్రి నాయన ప్రొటెక్షన్ కోసం నేర్పించవు మేము మీ యొక్క ప్రొటెక్షన్లని ఉండేలాగునా నీ యొక్క ప్రొటెక్షన్ మాకు అనుగ్రహించండి తండ్రి నాయన వేసే సహాయం చేయండి ఈ యొక్క వాక్యాన్ని తండ్రి నాయనా నీవే నడిపించండి సహాయం చేయండి మాకు ఇచ్చినందుకే నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము మేము దీంట్లోనే ఎలా జీవించాలో మా యొక్క జీవితాల్లోని మేము ఎలా అప్లై చేసుకోవాలో అంతట్లోని నీవే మాకు సహాయం చేయండి దయచూపించండి ఇచ్చింది ప్రార్థన వేస్తున్నామల్లలో అడుగుచున్నాం తండ్రి ఐ మీన్